వచ్చే లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు అయ్యే ఎన్నికల ఖర్చును మొత్తం తానే భరించేందుకు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారా? ఇందుకు ప్రతిగా బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమికి తనను చైర్మన్ గా చేయాలని ప్రతిపాదించారా? వేల కోట్లు ఖర్చైనా ప్రతిపక్ష నేతగా మోదీని ఢీకొట్టాలనుకుంటున్నారా? దేశంలోని విపక్షాలకు కేసీఆర్ భారీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేసిన కేసీఆర్ మహారాష్ట్రకు టూర్లు వేస్తున్నారు. మోదీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా నిర్ణయిస్తే 2024 ఎన్నికల్లో క్యాంపెయిన్ కోసం దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు తాను ఫైనాన్స్ చేస్తానని చెప్పారు. తన సహచర నేతలతో ఓ ప్రైవేట్ సమావేశంలో కేసీఆర్ ఈ విషయం చెప్పారని ప్రముఖ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ బయటపెట్టారు. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాక జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను తానే ముందుండి నడిపించాలని, విపక్షాల కూటమికి తానే నాయకుడిని కావాలని కేసీఆర్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలను కూడగట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజదీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే విపక్ష పార్టీల నేతలు తమ కూటమికి కేసీఆర్ ను చైర్మన్ గా చేయడానికి ఇష్టపడతారా? ఆయన ప్రతిపాదనను వారు ఆమోదిస్తారా? కేసీఆర్ ను సమానంలో ప్రథముడిగా అంగీకరిస్తారా అన్నది తేలాల్సి ఉందని కూడా రాజదీప్ చెప్పారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలంటే వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. కనీసం 15 నుంచి 20 వేల కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లా కాకుండా సాదాసీదా ఎన్నికల్లా జరిగితేనే ఇంత మొత్తం పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణలో జరిగినట్లుగానే ఎన్నికలు జరిగితే ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలను కూడగట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అదే ప్రయత్నంలో పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు స్వయంగా వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమారులను కలిసి మాట్లాడారు. కర్ణాటకకు చెందిన జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామిని పలుమార్లు హైదరాబాద్కు రప్పించుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుమారస్వామికి ఆర్థిక సాయం చేస్తాననే మాట ఇచ్చినట్లు, ఇప్పటికే కొంత మొత్తం ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. మరోవైపు మహారాష్ట్రలో బీఆర్ఎస్ తరఫున బహిరంగ సభలను కేసీఆర్ నిర్వహించారు. పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, కింది స్థాయి నేతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు పలు దఫాలుగా ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మహారాష్ట్ర లాంటి చోట్ల అసలు ఇప్పటి వరకు ఉనికే లేని బీఆర్ఎస్ లో అక్కడి నేతలు చేరడం వెనుక మతలుబేంటన్న దానిపైన చర్చ నడుస్తోంది. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణ వంటి వాటి కోసం కేసీఆర్ ఏమాత్రం వెనుకాడకుండా డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే నేతల కోసం ప్రత్యేక విమానం పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరిస్తానంటూ కేసీఆర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనపై జనసేన అధినేత నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. కానీ జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తే మాత్రం రాజదీప్ సర్దేశాయ్ చెప్పిన విషయంపై విశ్వసనీయత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖర్చు, ఎన్నికల నిధుల విషయం తెలిసి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. ఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశంలో బీఆర్ఎస్ కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ఆయన ఆరా తీసినట్లు సమాచారం. వాస్తవానికి దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ ధనిక పార్టీ. ఆ పార్టీ పేరిట ఉన్న డిపాజిట్లు, ఆస్తులు 1000 కోట్ల వరకు ఉన్నట్లు పార్టీ అధినాయకత్వమే స్వయంగా ప్రకటించింది. అంతేకాకుండా అధినేత కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు గాను ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇదంతా చాలా చిన్న విషయమని, కేవలం పైకి కనిపించేది మాత్రమేనన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల ఖర్చులకు, ఇతర రాజకీయ అవసరాలకు భారీ నిధులను క్షణాల్లో సమీకరించగల స్థాయిని కేసీఆర్ ఏర్పాటు చేసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ వ్యతిరేక పక్షాల ఎన్నికల ఖర్చు మొత్తాన్ని తాను భరిస్తానని కేసీఆర్ అన్నట్లు రాజదీప్ సర్దేశాయ్ చెప్పినా, బహిరంగంగా మాత్రం బీఆర్ఎస్ అధినేత ఎక్కడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ అంతర్గతంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటే
ఇందుకు అనుగుణంగా ఆయా పార్టీలు ఆయనకు మద్దతుగా నిలిస్తే మాత్రం వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్ భారీగా డబ్బులు ఖర్చు చేసినట్లు ప్రచారం ఉంది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నికల ఖర్చులో అధిక మొత్తం కేసీఆర్ఏ భరించినట్లు ప్రచారం జరిగింది. అదే కోవలో ఒడిశా, కర్ణాటక, ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులకు కూడా బీఆర్ఎస్ తరఫున డబ్బులు ఇచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడే ఆయా రాష్ట్రాల్లోని వివిధ పార్టీల లోక్సభ అభ్యర్థులకు భారీగా నిధులు ఖర్చు చేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని గట్టిగా పనిచేస్తున్నందున విపక్షాలకు ఆమాత్రం ఆఫర్లు ఇవ్వాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.